Hello, hi friends. Name is Mahesh Dharala. Welcome to my channel, Mahesh Dharala. Today, I am Bojjana Konda. I am going to shoot. అనే ఒక ఫీలింగ్ నాకు కూడా ఉంటుందని చెప్పి ఇక్కడికి వచ్చి నేను షూట్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో చూద్దామా? మీరు చూస్తున్నారు కదా బొజ్జన్న కొండ వే అని. ఇక్కడ నుంచి ఇలా మనం స్ట్రైట్గా వెళ్తేమో డైరెక్ట్గా బొజ్జన్న కొండ ఎంట్రన్స్ గేట్ దగ్గరికి అయితే మనం వెళ్తాము. ఇటు సైడ్ చూసినా మీరు, అటు సైడ్ చూసినా, ఇటు సైడ్ చూసినా చుట్టూ మొత్తం పొలాలే ఉంటాయి. ఎటువైపు చూసినా మీకు పొలాలే కనిపిస్తాయి. కొండపైకి ఎక్కి చూసినా సరే, ఎందుకంటే చుట్టూ పల్లెటూళ్ళు ఉంటాయి. ఇక్కడ వరి వేస్తారు, వరి చెరుకు శనగ ఇల్లు ఇట్లాంటివన్నీ వేస్తూ ఉంటారు. చెరుకు అయితే ఇప్పుడు ఇక్కడ కనిపించట్లేదు. మరి ఇది డైరెక్ట్ స్ట్రైట్ వే అనమాట. ఇక్కడ ఎక్కువ మంది జనం వచ్చినప్పుడు ఇక్కడ పార్కింగ్ కూడా ఇక్కడే చేస్తూ ఉంటారు వెహికల్స్ని. ఇవన్నీ పొలాలు, వరి వేసినట్టున్నారు. ఇప్పుడు ఇది ఎంట్రన్స్ అనమాట. ఇది ఎంట్రన్స్ గేట్. ఇక్కడ మన అక్కడికి వెళ్ళిన తర్వాత ఆధార్ కార్డు, మన ఫోన్ నెంబర్ అనేది ఇచ్చే లోపలికి ఎంట్రీ చేస్తారు. ఎందుకంటే ఇది హిస్టారికల్ ప్లేస్ కదా, లోపల ఎక్కడైనా ఏమైనా అయినా చేసినా గుర్తుపట్టడానికి ఇది అన్ని ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి కాబట్టి అలా పెట్టారనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వం, భారత పురాతన శాఖ, బొజ్జన్న కొండ మరియు లింగాల కొండ శిఖరం, నో ఎంట్రన్స్ ఫీజ్. టైమింగ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 వరకు మాత్రమే ఎంట్రన్స్. ఇక్కడ లోపలంతా ఒకప్పుడు ఇంతలా ఉండేది కాదు, ఇప్పుడంతా చాలా నీట్గా తయారు చేశారు. గ్రీనరీ మీకు కనిపిస్తుంది కదా, గ్రీనరీ ఎంత అందంగా అయితే ఉందో. కొండ కింద భాగంలో మొత్తం అంతా గ్రీనరీ ఉంటుంది అనమాట, ఫుల్గా గ్రీనరీ. చాలామంది వచ్చి ఇక్కడ ఫొటోస్, ఫోటోషూట్లు ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ ప్లేస్ అయితే ఎవరికి, ఎక్కువ మందికి అయితే తెలియదు ఈ ప్లేస్. చాలా తక్కువ మందికి మాత్రమే ఈ ప్లేస్ అనేది తెలుసు. ఇక్కడ సంక్రాంతి ముక్కనుమ రోజు ఇక్కడ అయితే పండగ అయితే జరుగుద్ది. అప్పుడైతే చాలామంది జనం అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. ఆ ఒక్కరోజు మాత్రం ఇక్కడ తీర్థం అంటారు, తీర్థం జరుగుతుంది. ఆ తీర్థానికి మాత్రం చాలామంది జనం వస్తారు ఇక్కడికి. అప్పుడైతే మొత్తం అందరూ జనంతో నిండిపోయి ఉంటుంది ఈ ప్లేస్ మొత్తం. అసలు ఎక్కడ ఖాళీ ఉండదు. చూస్తున్నారు కదా ఎంత గ్రీనరీగా కనిపిస్తుందో, మొత్తం సరౌండింగ్ మొత్తం చూస్తున్నారు కదా, ఇటువైపు అటువైపు కూడా మీకు కనిపిస్తుంది కదా అది కొండ. ఇప్పుడు ఆ పైకి అయితే మనం వెళ్ళాలి. ఇది అన్ని హిల్స్లా కాదు, ఈ హిల్ ఎక్కడానికి కొంచెం కష్టపడాలి. చూస్తున్నారు కదా అది, ఆల్రెడీ అక్కడ చాలామంది ఉన్నట్టున్నారు. చాలా తక్కువ మంది అయితే వస్తున్నారు, ఇక్కడ ఎక్కువ మంది అయితే రారు ఈ ప్లేస్కి. ఇది ఆ కొండ ఎంట్రన్స్ అనమాట. మన గార్డెన్, చుట్టూ గార్డెన్ నుంచి కొండ ఎంట్రన్స్కి ఇది వే అనమాట. చూసారు కదా, వేటు లింగాల కొండ. అటు సైడ్ వెళ్తే లింగాల కొండ, ఇటు సైడ్ వెళ్తే బొజ్జన్న కొండ. రెండు కొండలు ఉన్నాయని చెప్పాను కదా మీకు. ఇంకోటి కూడా నేను ఇంకో వీడియోలో చేసి మీకు పెడతాను. అది కూడా ప్రజెంట్ అయితే ఒక్కటే చేయాలనుకుంటున్నాను. ఇది ఎంట్రన్స్ వే అనమాట. చూసారు కదా రాతి కట్టడం అనమాట. ఇది మెట్లు కూడా రాతితోనే ఉంటాయి కొండ. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నట్టయితే ఇది బొజ్జన్న కొండ ఎంట్రన్స్ వే అనమాట. పైకి మెట్లుతో డాక్టర్తో ఉంది, మెట్లుతో ఒకటే ఉంది. అయితే 2 వేస్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ నుంచి కూడా మెట్లు ఉన్నాయి. ఇంకొక టైపు బ్యాక్ సైడ్ నుంచి కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది. అది కూడా ప్లెయిన్ ఉంటుంది అనమాట. ఈ రేంజ్లో మెట్లు ఉండవు. ఇప్పుడు ఆ పైకి అయితే వెళ్తున్నాం మనం. బొజ్జన్న కొండ అనేది ఏంటంటే బుద్ధుడికి సంబంధించింది అనమాట. ఇది హిస్టారికల్ ప్లేస్. ఇది బుద్ధుడి యొక్క స్తూపం, ఇవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. మీరు చూసినట్టయితే పైనుంచి ఈ విధంగా ఉంటుంది. ఇంకా పైకి అయితే నేను పూర్తిగా వెళ్ళలేదు, వెళ్తున్నాను. ఇన్ని స్టెప్స్ ఎక్కాలి కదా. ఇక్కడ లైట్స్ అయితే ఉన్నాయి కానీ ఈవినింగ్ 5 తర్వాత ఎంట్రన్స్ ఉండదు. ఇక్కడ 5 లోపే వచ్చేయాలి లోపలికి వెళ్ళిన వాళ్ళందరూ. చూస్తున్నారు కదండి, యువతల వైపు నుంచి వెళ్తే ఒక రూట్ ఉంటుంది, అవతల వైపు నుంచి వెళ్తే ఒక రూట్ ఉంటుంది. ఆ బ్యాక్ సైడ్ యువతల వైపు నుంచి ఇంకో రూట్ ఉంటుంది. అంటే ఇటు సైడ్ వెళ్తే మనకి బుద్ధుడి యొక్క గుడి ఉంటుంది లోపల. లైట్స్ ఏమి ఉండవు. మరి ఇలా వెళ్తే
వెనకాతలో స్తూపాలు ఉంటాయి, బుద్ధుడి స్తూపాలు. అది కూడా మీకు చూపిస్తాను. ఇంత పైకి ఎక్కాలంటే చాలా రోజులైంది హిల్స్ ఎక్కి. మీరు చూస్తున్నారైతే మన పైకైతే వచ్చాము. ఎంట్రన్స్లోనే ఒక చిన్న గృహ ఉంటుంది. నేను కూడా ఇక్కడికి వచ్చి చాలా రోజులు అవుతుంది. చిన్న గృహ ఇది. ఇదైతే మెయిన్ గృహ అన్నమాట. లోపలికి స్తూపం ఉన్నది. చూసారు కదా ఆ రోజుల్లో కట్టడాలు. ఇది పైకి వెళ్ళడానికి మెట్లు అన్నమాట. ఇంకా పైకి వెళ్ళడానికి చూడండి, బ్యాక్ సైడ్ చూపిస్తాను మీకు వ్యూ ఎంత బాగుంటుందో. కొండపై నుంచి వ్యూ. ఈరోజు క్లౌడీగా ఉండడం వల్ల ఇలా అనిపిస్తుంది మీకు. చాలా నైస్ వ్యూ ఉంటుంది ఇక్కడ నుంచి అయితే. ఇక్కడైతే చిన్న విండో కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజుల్లో. ఇది ఎందుకోసం ఏర్పాటు చేశారనేది మనం మనకు కూడా తెలియదు. ఇక్కడ ఎక్కడ అలాంటివి ఏం మెన్షన్ చేసి ఉండవు. మనం అయితే ప్రజెంట్ అయితే పైకి వెళ్దాము. పైకి వెళ్తే అక్కడ ఒక టెంపుల్ ఉంది, అది కూడా చూపిస్తాను. చూసారు కదండి ఎలా ఉన్నదో. ఇంకా ఇప్పుడంటే మెట్లు ఏవి ఏర్పాటు చేయడం చేశారు, కానీ ఇదివరకైతే ఈ బండల మీద నుంచి ఎక్కి వెళ్ళేవాళ్ళం అన్నమాట. మా చిన్నప్పుడు చూసారు కదా ఇవన్నీ. ఇవన్నీ ఒక లింగాలు, లింగాలు అంటారు కదా, లింగాలు టైప్లో ఉంటాయన్నమాట ఇక్కడ అన్నీ. చూసినట్టయితే కనిపిస్తుంది కదా, పెద్ద పెద్ద లింగాల ఆకారంలో ఉంటాయన్నమాట. అటు సైడ్ నుంచి కూడా ఒక రూట్ ఉందా, బ్యాక్ సైడ్ వెళ్తాం అన్నమాట. లోపలికైతే వెళ్దాము. ఇక్కడ కూడా ఒక లింగం ఉంది చూసారా, ఇట్లా ఇలా ఎక్కి వెళ్ళామన్నమాట. అప్పుడు ఇవన్నీ స్తూపాలు అన్నమాట, బౌద్ధుడికి సంబంధించిన స్తూపాలు ఇవి. అంటే ఎక్కడ ఎటువంటి మెన్షన్ చేసి అయితే లేవు. మీరు చూసినట్టయితే బుద్ధుడి యొక్క బొమ్మ అయితే మీకు కనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడ ఇది మనం ఫోటో తీయడానికి కూడా మనకు వీలు కుదరట్లే, అంత ఇరుకు. ఇరుకైన చిన్న సందు ఉంటుంది చూడండి. ఇవ్వండి ఇందులో నుంచి వెళ్ళాలి మనం. చూస్తున్నారు కదా ఇక్కడ ఒక బుద్ధుడి బొమ్మ కనిపిస్తుంది మీకు. ఇది ఒక బుద్ధుడి బొమ్మ. చూస్తున్నారు కదా ఎలా ఉందో పురాతన కట్టడం. మనం ఇప్పుడు గృహలోకైతే ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ వెంటిలేషన్ కూడా ఉండదు, లైట్స్ కూడా ఉండవు ఏమి మనకి. చూసారు కదా ఇదంతా గృహ మొత్తం అంతా. ఇదిగోండి ఇక్కడ కూడా బుద్ధుడు. ఇది లోపలికి వెళ్ళేవే అనమాట. ఇక్కడ దాకా మనకైతే వెలుతురు అనేది కనిపిస్తుంది, బట్ ఇంకా లోపలికి వెళ్తే మనకు వెలుతురు అనేది అయితే ఉండదు. చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ లోపలన్నీ విగ్రహాలు ఎలా ఉన్నాయో. ఇది మెయిన్ బుద్ధుడి యొక్క విగ్రహం అన్నమాట. నార్మల్గా చూడడానికి ఏమీ కనిపించదు. ఈ రాళ్ళతోనే మొత్తం చెక్కారనమాట విగ్రహాలు. బయటకు అయితే వచ్చేస్తున్నాం, ఇంకా పైకి చూపిస్తాను మీకు. పైన ఇది పైకి దారి.
ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి మనకి పైకి వెళ్ళడానికి మాత్రం ఎటువంటి మెట్లు ఉండవు. ఇలా ఇలా వెళ్ళాలి దీనిపై నుంచి. లేదు అంటే కష్టపడే వల్ల దీనిపై నుంచి వెళ్ళాలి. ట్రై చేస్తాను. పైకైతే వచ్చేసాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఎలా ఉందో వే చూసారు కదా ఎలా ఉందో. ఇది వే, ఇలా రావాలి ఈ వేలోంచి. ఇది వే, ఇలా ఎక్కాలి పైకి. పైకైతే వెళ్దాం మనం. స్లిప్ అయ్యామంటే అంతే సంగతులు. ఇక్కడి నుంచి చూస్తున్నారు కదా దారి ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి వ్యూ మనకి ఎలా కనిపిస్తుందో చూస్తున్నారు కదా. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇక్కడ కూడా ఒక చిన్న గృహలా ఉన్నది చూసారా, కనిపిస్తుందా. ఇక్కడ కూడా లోపల కూడా బుద్ధుడే ఉన్నాడు. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, లోపల చిన్న గృహ ఇది. ఇది ఇలా ఉన్నది గృహ. లోపలికి వెళ్తే ఇంకా చిన్న గృహ ఉంటుంది అన్నమాట. బుద్ధుడి బొమ్మ ఉంటుంది లోపల కూడా. ఇంకా పైకైతే వెళ్దాం మనం, ట్రై చేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, లింగాలు టైప్లో ఉంటాయన్నమాట ఇవన్నీ. చూసారు కదా, ఇప్పుడు మనం ఇదే వేలోంచి బైక్ కూడా వెళ్దాం. ఇదే వే, ఇక్కడ నుంచి కొండలు చూసారు ఎలా కనిపిస్తున్నాయా క్లైమేట్. చూసారు కదా ఇది. ఈ పైకి ఇలా వెళ్ళాలి ఫ్రెండ్, చాలా కష్టం. పైకి అయితే వచ్చాం మనం. చూసారు కదా, మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇది ఇంకొక కొండ అనమాట. లింగాల తిరుగుడు, లింగాల కొండ అంటారు దీన్ని. ఇది ఇంకో వీడియోలో అయితే మీకు చేసి చూపిస్తాను దీన్ని కూడా అవతల వైపు. అది ఇది ఇంకో కొండ అనమాట. ఇది చూస్తే చాలా ఉందో, చాలా హిస్టారికల్ ప్లేస్ అనమాట. ఇది అంటే పురాతన కట్టడాలు ఇవన్నీ. పూర్వం ఇక్కడ రాజులు ఉండేవారు అనేవారు. ఇక్కడ ఒక బావి ఉంటుంది, ఆ బావి నిండా నిధులు ఉంటాయని చెప్పి అంటారు. ఎంతవరకు నిజం ఏంటనేది మనకు తెలియదు. పూర్వం నుంచి అట్లా అంటారు అందరూ. ఇది నేను ఇందాక చెప్పాను కదా, బ్యాక్ సైడ్ నుంచి వస్తే ఇంకో ఎంట్రన్స్ ఉంటుందని. అది ఈ ఎంట్రన్స్ అనమాట ఇక్కడికి రావడానికి. చూసారు కదా, ఇట్ సైడ్ నుంచి కూడా ఒక వే అయితే ఉంది, చూపిస్తాను మీకు.
ఇదిగోండి, ఇది ఒక వే అన్నమాట. బ్యాక్ సైడ్కి ఎలా వెళ్ళొచ్చు ఇవి. ఇక్కడ చూసారు కదా ఈ హోల్, ఇందులో నుంచి రాళ్ళు వేస్తే కోరుకునేది ఇద్దాయని చెప్పి అంటారు. నేను అన్నాను కదా బావి, ఆ బావి ఇక్కడే ఉండేదంట ఒకప్పుడు. ఇది బావికి సంబంధించింది. ఈ లోపల మీకు కనిపిస్తుంది కదా హోల్, ఇది ఈ లోపల సైడ్ ఉండేదంట పూర్వం అనేవారు అందరూ. మరి మనకైతే తెలియదు. మనం పైకి అయితే వెళ్దాం, ఇటు సైడ్ కూడా మీకు చూపిస్తాను. చూసారు కదా పైన ఇవన్నీ స్తూపాలన్నమాట. ఇవి వీటిని దేనికి యూజ్ చేసేవారు అనేది మనకు తెలియదు. మరి ఈ ప్లేసెస్ని మేబీ నేను అనుకోవడం ఏంటంటే ఈ బౌద్ధులు ధ్యానం చేస్తూ ఉంటారు కదా, ఆ ధ్యానం యొక్క సాధన ఇక్కడ చేసేవారేమో. చూసారు కదా ఫ్రెండ్స్, మనం పైకైతే వెళ్దాము, ఇంకా ఈ కొండపైకి కూడా వెళ్దాము. అలసట అయితే వస్తుంది కానీ మీకు చూపిద్దాం కోసం అని చెప్పి నేను. చూసారు కదా ఇవన్నీ వన్ బై వన్ ఉన్నాయి. ఇవి నాకు తెలిసి ఆ రోజుల్లో బౌద్ధులు జపమంటారు కదా, జపం చేసేవారు కదా, ఆ జపానికి సంబంధించిన వీడియో స్తూపాలు అన్నమాట ఇవి. అన్నీ నేను అనుకోవడం అన్నమాట, ఎందుకంటే ఇక్కడ ఎక్కడ ఏం మెన్షన్ చేసలేవు. ఈ పైకి వెళ్ళడం అనేది చాలా కష్టం, ఎందుకంటే దీనికైతే వేయలేదు. కుర్రవాళ్ళు లాంటి వాళ్ళు మాత్రమే ఇక్కడికి వెళ్తారు, దీనికి వేయలేదు. మనం కూడా ట్రై చేద్దాం వెళ్ళడానికి. చూస్తుంటే వెళ్ళికెళ్ళగల పైకి అయితే ఎక్కాను ఫ్రెండ్స్ మీకు చూపించడం కోసం. ఇప్పుడు ఈ పైకి వెళ్ళడానికి కూడా వే అయితే లేదు. చూసారు కదా దీని పైకి ఎక్కి వెళ్ళాలి, ట్రై చేస్తాను. చిన్న చిన్న మెట్ల టైప్లో అయితే ఇక్కడ ఉన్నాయి. మీరు చూస్తే ఇది మీరు చూస్తున్నారు కదా ఇది ఎలా ఉన్నాయో, ఏ రకమైన సపోర్టు లేకుండా దిగే కొండ చివర ప్రదేశంలో ఇది ఎలా ఉన్నది చూస్తున్నారు కదా. ఇక్కడ మొత్తం అన్ని స్తూపాలు అన్నమాట, బౌద్ధ స్తూపాలు. చూసారు కదా ఇట్లాంటివి చాలా ఉంటాయన్నమాట ఇక్కడ. ఇంకా మీకు చెప్పాను కదా అవతల వైపు కూడా ఒక కొండ అయితే ఉంది, దాన్ని మొత్తం అయితే ఇలానే ఉంటుంది. అది కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను. చూసారు కదా చిన్న చిన్న స్తూపాల నుంచి పెద్ద పెద్ద స్తూపాల వరకు అన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ.
ఫ్రెండ్ ప్లేస్ అయితే ఎంత బాగుందో, ఎంత హిస్టారికల్ ప్లేస్ లాగా అనిపిస్తుంది చూసారు కదా ఆ కొండలు. ఆ రోజుల్లో రాజు ఉండేవాడని హిస్టరీ దింది. ఈ కొండ మీద రాజు ఉండేవాడంట. ఆ బౌద్ధులు కూడా, అంతకుముందు బౌద్ధులు కూడా ఉండేవారంట ఇక్కడ. ఆ బౌద్ధులు ఉండడం వల్ల ఇదంతా ఏర్పడింది అనుకోండి. సరే కదా ఫ్రెండ్స్, ఎలా అయితే ఎలా ఉందో చూస్తున్నారు కదా. అండ్ కొంచెం అయితే రిస్కే ఈ ప్లేస్కి రావడం అనేది, కాకపోతే జాగ్రత్తగా అయితే ఉండాలి. పెద్దవాళ్ళు ఎలానో రాలేరు ఇక్కడికి. మనం క్లౌడీగా ఉండడం వల్ల కొంచెం వీడియో అయితే డల్ వస్తుంది, ఏమనుకోవద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను కొండ ఎక్కడం వల్ల ఆవేశం బాగా వస్తుంది. చిన్న కొండ కాదు ఇది. అండ్ స్టెప్స్ కూడా కాదు, స్టెప్స్ ఒకటే ఎక్కడం కూడా కాదు, కొండ ఎక్కాలి. అందువల్ల నాకు బ్రీతింగ్ సౌండ్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అనుకుంటా. ఇది ఫ్రెండ్, ఇది ఇందాక మనం వచ్చాం కదా, ఇతర వెబ్సైడ్ అటు సైడ్ నుంచి వచ్చాం మనం ఇందాక. ఇప్పుడు చుట్టూ తిరిగి నేను ఇటు సైడ్ నుంచి వచ్చానన్నమాట. ఇంకా ఇది ఈ మధ్యకాలంలో ఇవన్నీ కట్టడం కొంచెం ఇలాంటివన్నీ చేశారు, వే టైప్లో. ఇదివరకైతే వే కూడా ఉండేది కాదు, ఒక దారి అంటూ ఉండేది కాదు, మొత్తం ఒకేలా ఉండేది. ఇంకా ఇప్పుడు చాలామంది చూడడానికి రావడం వల్ల, అంటే ఎప్పటి నుంచి వస్తున్నా కానీ ఇప్పుడు కొంచెం ఇంకా ఎక్కువైంది. ఎందుకంటే ఇట్లాంటి హిస్టారికల్ ప్లేసెస్ చాలా తక్కువ ఉన్నదాన్ని మనం కాపాడుకోవాలి కాబట్టి గవర్నమెంట్ కాపాడుకుంటుంది. ఇందాక మనం వచ్చాం కదండి ఆ ప్లేస్, ఇది ఆ ప్లేస్కి మళ్ళీ చుట్టూ తిరిగి వచ్చాం అనమాట. అటు సైడ్ నుంచి వెళ్ళి ఇలా చుట్టూ తిరిగి ఈ పైకి కూడా మనం వెళ్ళాం ఇందాక. ఫ్రెండ్స్ కిందకైతే వెళ్తున్నాను. వీడియో చూస్తున్నట్టయితే మీకు మెట్లు అనేవి చూసారు కదా ఎట్లా కనిపిస్తున్నాయో. ఇది మొత్తం కొండనే మెట్ల కింద మార్చారనమాట, కొండనే మెట్ల కింద తయారు చేశారు. ఇక లైట్స్ అయితే ఉన్నాయి కానీ లైట్స్ అయితే పనికిరావు, యూజ్లో లేవు. ఎందుకంటే ఇక్కడ 5 తర్వాత ఎవరిని ఉండేవారు. మీకు ఆల్రెడీ వినిపిస్తుంది కదా విజువల్, సెక్యూరిటీ వాళ్ళు వేస్తున్నారు. వాళ్ళు రౌండ్స్కి కూడా వస్తారు 5 తర్వాత. ఎంత రాయల్టీగా ఉన్నాయి చూసారా. అయితే ఈ ప్లేస్ గురించి చాలామందికి అయితే తెలియదు. ఇది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడి నుంచి ఎలా కనిపిస్తుందో ఏరియా. అది బొజ్జనకొండ ఇందాక మనం చూపించాను కదా, అది చూస్తున్నారు కదా బుద్ధుడు. మొత్తం ఇదంతా బుద్ధుడికి సంబంధించింది ఏరియా మొత్తం. మీరు చూస్తున్నట్టయితే కింద రాయిలో కూడా బుద్ధుడు రూపాన్ని చూస్తున్నారు కదా మీరు. మీరు చూస్తున్నారు కదా ఇది కింద అనమాట, కింద ఏరియాలో మర్రి చెట్టు కొబ్బరి చెట్లు ఇలా ఒక ఫామ్ లాగా పెట్టారనమాట. కింద ఏరియా ఇది,
ఇందాక మనం అవతల వైపు చూసాం కదా గ్రీనరీ ఉంది అని చెప్పాను. అది ఇదేమో యువతల సైడ్ అనమాట. అంటే మనకి రైట్ సైడ్ ఏమో ఈ విధంగా ఉంటుంది అనమాట. ఒక పెద్ద మర్రి చెట్టు ఎప్పటి నుంచి ఉన్నదో అది అలానే ఉంచేసారి తీయకుండా. ఇది కూడా వే, ఒక రకమైన వే. ఇది బ్యాక్ సైడ్ నుంచి కూడా వే ఉంటుంది అనమాట. మీరు చూస్తున్నారు కదా ఈ బ్యాక్ సైడ్ నుంచి ఇలా వే ఉంటుంది. ఇందాక మనం వెళ్ళింది అటు సైడ్ అనమాట గ్రీనరీ. ఇది ఎంట్రన్స్, మనం స్టార్టింగ్ వచ్చాం కదా ఎంట్రన్స్, ఆ ఎంట్రన్స్ అనమాట. అయితే ఈ బొజ్జన్న కొండ అనేది అనకాపల్లి అనే ఊర్లో ఒక 2 కిలోమీటర్స్ దూరం ఊరికి. అక్కడ నుంచి అనకాపల్లి నుంచి 2 కిలోమీటర్స్, విశాఖపట్నం నుంచి అప్రాక్సిమేట్లీ 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే అది ఉంది ఈ ప్లేస్ అనేది. సో చూసారు కదా ఫ్రెండ్స్ బొజ్జన్న కొండ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ దారాల. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక రోజు ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.